రాష్ట్రంలోనే హైదరాబాద్కు ధీటుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని వారు సంకల్పించడం, దానిలో భాగంగానే గత నెలలో రాష్ట్ర పురపాలక శాఖ మాత్రులు అబ్రాడ్ పర్యటనలో స్విట్జర్లాండ్ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఇంటమిన్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వాళ్ళను కలవడం, అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంజ్ జురాచీర్, అదేవిధంగా జెడ్ స్లెండర్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఇద్దరిని కూడా కలవడం జరిగింది. ఈ మోనోట్రైన్కు సంబంధించినటువంటి ఇండియాలో గ్లోబల్ స్పెక్ట్రమ్ వాళ్ళు దీన్ని కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఇంటమిన్ వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకొక వైపు ఇండియాలో గ్లోబల్ స్పెక్ట్రమ్ వాళ్ళు కోఆర్డినేషన్ చేయడం, అదేవిధంగా బ్లెండర్స్ ఫైనాన్స్ వాళ్ళు దీనికి ఫైనాన్స్ చేయడం, అదేవిధంగా ఇంకొక కెమ్టెక్ వాళ్ళు దీంట్లో ఆర్కిటెక్ట్గా ఇన్వాల్వ్ కావడం అన్నది ఈ నాలుగు కంపెనీస్కు సంబంధించినటువంటి కోఆర్డినేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఈ మోనోట్రైన్ను వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేయడం జరుగుతుంది. జెడ్ స్లెండర్స్ గారిని ఈరోజు వరంగల్కు పంపడం జరిగింది. దీని యొక్క పరిశీలన ఏ విధంగా ఉంది, వారు కంపెనీ నుంచి పరిశీలించుకోవాలని కూడా పంపడం జరిగింది. వీరికి తోడుగా గ్లోబల్ స్పెక్ట్రా నుంచి పెద్దలు ముస్తఫా హాసన్ గారిని హుసేన్ గారిని కూడా పంపడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సామ్రాట్ గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పెద్దలకు మా సోదరుడు డిప్యూటీ మేయర్ గారు, నేను ఈరోజు పూర్తి స్థాయిలో వారి వెంబడుండి ఈ నగరం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి అనుకూలంగా ఏ విధంగా ఉంటుంది, వారి కొన్ని డౌట్స్ను కూడా రేజ్ చేయడం జరిగింది. సెంట్రల్ మీడియంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రాస్ కానీ, అదేవిధంగా ట్రీస్ కానీ, పోల్స్ కానీ, ఇవన్నీటి కింద గ్రౌండ్లో ఇంకేమైనా మెటల్ ఉందా, అటువంటి పైప్స్ ఏమైనా ఉన్నాయని కూడా వాళ్ళు డౌట్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. అటువంటివి ఏం లేవు. మీకు ఏదైతే మీరు MOU అయితే తప్పనిసరిగా త్వరితగతిగా మంత్రి గారి యొక్క ఆలోచనతోటి త్వరితగతిగా వారికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము పూర్తి చేసి ఇస్తామని కూడా వారికి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వెళ్తున్నారు వాళ్ళు హైదరాబాదుకు, రేపు మంత్రి గారిని కలిసి కేటీఆర్ గారిని కలిసి వారితో సంప్రదించి అక్కడ తుది నిర్ణయం జరగబోతుంది. ఆ తుది నిర్ణయం తర్వాత వారు చెప్పిన మాట ప్రకారం 18 నెలల్లో తుది నిర్ణయం జరిగినాక 18 నెలల్లో పూర్తి చేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. MOU అయితే కంపల్సరీ 2 నెలల తర్వాత వర్క్సే స్టార్ట్ చేస్తామని కూడా వారు మాట చెప్పడం జరిగింది. రమారమి కాజీపేట రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెంకట్రామ థియేటర్, అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు 12 కిలోమీటర్ల ఏరియా రావడం జరుగుతుంది. దానికి సుమారుగా 1200 కోట్ల నిధులు ఖర్చు అవుతాయి. ఏదైతే నేను ముందుగా చెప్పానో, ఈ 4 కంపెనీల కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. On the behalf of Intamin and behalf of Global Spectrum, Chemitech and Blend Finance, I first of all thank the Honorable Mayor, the Deputy Mayor and the official concerned who had been working for the last almost about a year to make this project come true. And I promise you here, as soon as because we have a detailed discussion with the Honorable Mayor and he has agreed to give us the permissions maybe in about 50 to 60 days, and we promise that as soon as we get those permissions we would get going on the project, and we hope to finish this project
between 14 to 18 months, maximum 20 months. That's the maximum we promise. And now I request Mr. Suniti, the CEO of Global Spectrum, to give you the technical details and anything you want to know from him. He's been here to answer your questions. And see that what we have done is workable, and they agree that it is workable. Intamin is a 51-year-old company, and in 51 years they have set up thousands of installations across the world, some in amusement, and over 100 installations in monorails, which includes high-tech developed countries like Germany, US, Brazil, Australia, China. Although China itself makes monorail, but when they want something very, very reliable, they fall back on Intamin. We are presently doing in Italy. We have just finished in an Olympic stadium connectivity monorail in Ashgabat, which is Turkmenistan. So we have a huge track record, and we are committed to Telangana. Your Honorable Minister, Mr. Rao, K.T. Rama Rao, he visited them in Switzerland, and he also found them to be someone which matches the expectation of Telangana government. So if you have anything to ask, you're welcome to. Back in Hyderabad tonight, and day after morning we are meeting the minister, and we hope it will be probably be done the same day or probably within a week's time. Oh, absolutely. We are told that the three cities that we are connecting, the combined population is probably close to 20 lakhs or something. I mean, the people who come there every day is close to 2 million people. So for 20 lakhs, even if 10% of them travel every day, it's a workable project. And that's what we have been assured. Now, we were stopping at Kazipet station just to give you an idea and ask an auto driver, how much do you charge for taking one passenger to Kazipet station? He says 60 rupees per head. Our monorail probably will have less than that figure. Probably.